जग्मुः एकैवासीत् तदाम्बिका। अरे दुष्टुडा, నన్ను దుష్ట అంటున్నావు, పోన్లే దుర్గా అని కూడా అన్నావు, సరే. కాకపోతే నీ దుష్టత్వంతో తెలుసుకోలేని తనంతో నువ్వు ఏదో నోటికి వచ్చింది మాట్లాడుతున్నావు. ఓ దుష్టుడా, ఈ ప్రపంచంలో నేను తప్ప ఎవరైనా ఉన్నారా? నేను ఒక్కతినే కదా ప్రపంచంలో ఉన్నది. ఏకైవాహం జగత్యత్ర, ఆహా, మొత్తం వేద వేదాంత సిద్ధాంతం అంతా ఒక మాటలో చెప్పేసింది ఆ తల్లి. దీనికి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. నేనైనా కోలయదత్త తర్వాత ఒకసారి దీని గురించి చెప్తాడు, చెప్పించుకోవాలి. ఇది మన సప్తశతి అంతా అయిన తర్వాత వేదాంతం కదా వాళ్ళ సబ్జెక్టు, కాబట్టి వాళ్ళదే, మనందరిది వేదాంతమే. అట్లాగే ఏకైవాహం జగత్యత్ర ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, ఆ తత్వాన్ని అమ్మ ఒక మాటలో చెప్పేసింది. ఏకైవాహం జగత్యత్ర, ఈ జగత్తులో నేను తప్ప, నేను ఒక్కతిని తప్ప వేరే ఏముందిరా? నేను కాందేముంది ప్రపంచంలో, నాలో లేనిదేముంది, నేను లేనిదేముంది ప్రపంచంలో. ఏకైవాహం జగత్యత్ర ద్వితీయా కామమాపరా, నాకన్నా రెండవది ఏముంది ప్రపంచంలో చూపి. ద్వితీయా కామమాపరా, అపరమైన నాకన్నా వేరైన రెండవ వస్తు ప్రపంచంలో ఏదైనా ఉంటే చూపి. సాధ్యమే లేదు. ఈ తత్వాన్ని నువ్వు తెలుసుకోలేకపోయావు కాబట్టి నా మీద యుద్ధానికి వచ్చావు. ఈ మాట చెప్తూ ఉంటే అమ్మవారు కొద్దిగా మనస్సు పెట్టి గనక విని ఉంటే శుంభాసురుడు పాదాల మీద పడిపోయేవాడు. అమ్మా నిజమే కదా, చదువుకున్నవాడే, వీళ్ళందరూ స్కూల్కి కాలేజీకి యూనివర్సిటీకి కూడా వెళ్ళిన వాళ్లే, కానీ ఏదో ఏమైపోతుందో బుద్ధి పాడైపోతుందంత. అలాగే వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళందరూ చదువుకున్న వాళ్లే, అందుకనే చదువు వేరే అనుభవం వేరే. చదివితే సరిపోదు కదా, ఆ చదువు అనేది అనుభవానికి రావాలిగా. జ్ఞానంచ విజ్ఞాన విరాగయుక్తం అని చెప్పుకోవాలా మనం? విజ్ఞాన విరాగాలతో వచ్చిన జ్ఞానం కావాలి. ఊరికే జ్ఞానం అయితే ఎట్లా? పుస్తక జ్ఞానం అన్నట్టుగా. ఆ పుస్తక జ్ఞానమే ఉంది వాడికి, అంతే. అది కూడా ఉందో లేదో తెలియదు. మరి వాడు ఎక్కడ చదివాడో సర్టిఫికేట్ తెలియదు మనకి. దొంగ సర్టిఫికేట్ ఏమైనా ప్రింట్ చేయించుకున్నాడేమో తెలియదు మనకి. ఉండొచ్చు, శుంభాసురుడు కదా, యూనివర్సిటీ వాళ్ళని కత్తిపెట్టి భయపెట్టి వాళ్ళ దగ్గర ఒక సర్టిఫికేట్ తీసుకుని ఉండొచ్చు శుంభాసురుడు. అయితే చదువులకు అటెండ్ అవ్వకుండా, క్లాసికల్ అటెండ్ అవ్వకుండా, నాకు సర్టిఫికేట్ ఇవ్వకపోతే చంపేస్తాను గురువుని భయపెట్టి సర్టిఫికేట్ తీసుకుని ఉండొచ్చు. నిజంగా వాడు గురువుల దగ్గరికి వెళ్ళుంటే తల్లితత్వం చెప్పేవాళ్ళు, వాళ్ళు తల్లితత్వం చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు వాడికి. విని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వినలా, అందుకే ఈ పరిస్థితి వచ్చింది. మళ్ళీ అమ్మవారు గుర్తు చేస్తోంది, రే ఏకైవాహం జగత్యత్ర ద్వితీయా కామమాపర పశ్యైతా దుష్టమయ్యేవ విశంత్యో మద్ విభూతయః. ఇది వీళ్ళని చూసుకుని నేను గర్విస్తున్నానా? బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమ, వీళ్ళంతా నా పిల్లలరా? నా హృదయం నుంచే పుట్టిన వాళ్ళు వీళ్ళంతా, నా నుంచి వచ్చిన విభూతులు వీళ్ళు. వీళ్ళని చూసి గర్వించాల్సిన పనే నాకు? అయ్యో ఎట్లా మాట్లాడుతున్నావు? ఎందుకనే పశ్యైతా దుష్టమయ్యేవ ఏతాహ పశ్య, వీళ్ళందరినీ చూడు, నాలోనే కలిసిపోతున్నారు. నా నుంచే వచ్చిన వాళ్ళు నాలోనే కలిసిపోతున్నారు. విశంత్యహ మద్విభూతయ, అమ్మవారు అట్లా చెప్తూ